హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీ ఫేస్ పైన ఉన్న హెయిర్ని తొలగించడానికి ఒక మంచి రెమెడీ చూద్దాం. ఈ రెమెడీని వారంలో 2-3 డేస్కి ఒకసారి చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల రాను మీ ఫేస్ పైన ఉన్న హెయిర్ గ్రోత్ తగ్గుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ మీరు చూడొచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. శనగపిండి 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1/4 టీ స్పూన్, కోకోనట్ ఆయిల్ 1 టీ స్పూన్. ప్యూర్ కోకోనట్ ఆయిల్ లేకపోతే ప్యాషూట్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఈ రెమెడీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేయాలి, 1/4 టీ స్పూన్ పసుపు వేయాలి, వంట పసుపు వాడకూడదు, 1 టీ స్పూన్ కొబ్బరి నూనె వేయాలి, ప్యాషూట్ ఆయిల్ వాడచ్చు. మెత్తని పేస్ట్ చేయడానికి 2 టీ స్పూన్స్ వాటర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ని వారానికి 2 లేక 3 సార్లు ఫేస్ పైన రాసుకోవచ్చు. ఫేస్ పైన హెయిర్ తక్కువగా ఉన్న వారికి రిజల్ట్స్ త్వరగానే కనిపిస్తుంది. కొంతమంది పార్లర్లో వ్యాక్సింగ్ అండ్ థ్రెడ్డింగ్ చేయించుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల హెయిర్ అనేది ఇంకా ఎక్కువగా గ్రో అవుతుంది. అలాంటి వారికి ఈ రెమెడీ వల్ల రిజల్ట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది, బట్ రెగ్యులర్గా వాడడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది కంపల్సరీగా తగ్గుతుంది. ఈ రెమెడీని 16 ఇయర్స్ నుండి వాడచ్చు. ఈ పేస్ట్ యొక్క కన్సిస్టెన్సీ లూజ్గా లేకుండా ఇలా కొంచెం థిక్గా ఉండాలి. ఈ ఫేస్ ప్యాక్ని హెయిర్ ఉన్న చోట రాసుకోవాలి, లేక టోటల్ ఫేస్కి కూడా రాసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ టోటల్గా డ్రై అవ్వాలి, మినిమమ్ 15-20 మినిట్స్ టైం పడుతుంది. ఇది కంప్లీట్గా డ్రై అయిన తర్వాత హెయిర్కి అగెయిన్స్ట్గా అంటే అప్పర్ డైరెక్షన్లో వేలతో ఫేస్ ప్యాక్ని తొలగించాలి, వాటర్ని అస్సలు వాడకూడదు. ఫేస్ ప్యాక్ని అంతా తొలగించిన తర్వాత కూల్ వాటర్తో ఫేస్ని వాష్ చేసుకోవాలి. ఇది వాడిన 5-6 అవర్స్ వరకు సోప్ యూజ్ చేయకూడదు. తర్వాత మెత్తని టవల్తో తుడుచుకోవాలి, స్కిన్ పైన హార్ష్గా రబ్ చేయకూడదు. ఇలా వారానికి 2-3 టైమ్స్ చేయండి, హెయిర్ గ్రోత్ అనేది కంపల్సరీగా తగ్గుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి.